ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలనం చేస్తే వక్రించినటువంటి శనీశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు, అష్టమ స్థానంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు ఈ రెండు గ్రహాలు, అలాగే సప్తమంలో ఉండేటువంటి రవి, షష్ఠ గురుడు, పంచమ కుజుడు, చతుర్థ రాహు, ఇలా ప్రతి గ్రహము కూడా తానిచ్చేటువంటి ఫలితాలలో కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలని వెలువరిస్తూ ఉన్నటువంటి వారం ఇది. కాబట్టి ధనురాశి వారు అతి జాగ్రత్తగా మెలగవలసినటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. ఎందువల్ల అటు చంద్రాష్టమ దోషం దగ్గర నుండి అర్ధాష్టమ రాహుదోషం వరకు, వక్రించినటువంటి శనీశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాల దగ్గర నుండి షష్ఠ గురుని వరకు, ఇలా ప్రతి గ్రహము కూడా కొంత ప్రతికూలతల్ని ఇస్తూ ఉన్నారు. అయితే ఒక మంచి విషయం ఏమిటి అంటే, వారాంతంలో జూలై 12వ తారీఖున మార్పు చెందేటువంటి కుజుడు ఈ రాశి వారిని అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి కాపాడతారు. కుజుని యొక్క మార్పు జరిగేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండడం ధనురాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అంటే ఇక్కడ ధనురాశి వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల పట్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇందులో కొన్ని స్వయంకృతాపరాధాలు ఉన్నాయి. తినకూడనటువంటి పదార్థాలు తినకూడనటువంటి సమయాల్లో, తినకూడనటువంటి రీతిలో తినడం ద్వారా ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది పడ్డం, పాడైపోయినటువంటి ఆహారము, చెడిపోయినటువంటి ఆహారము, కొంత పడేయాల్సినటువంటి ఆహారాన్ని కూడా సరే పడేయడం ఇష్టం లేదు తినేద్దాం అనేటువంటి పరిస్థితుల వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా స్వయంకృత అపరాధాలే. కావాలని కొన్ని కొన్ని సందర్భాలలో అక్కర్లేని వాటిని కూడా కొనుగోలు చేసి డబ్బు కొంత ఇబ్బందికరంగా వాళ్ళు ఖర్చు పెడుతూ ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వారం మెలగగలిగితే వారాంతంలో కుజుని యొక్క బలం వల్ల అన్నీ సద్దుమణుగుతాయి. అటు కుటుంబ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి, అలాగే ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలు కొంత ఒడిదుడుకులతోటి ఉన్నాయి, అలాగే రుణభారం అనేటువంటిది కొంత ఎక్కువగా ఉన్నది, ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి, ఇలా అన్ని రకాలుగా కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి స్థితి. కాబట్టి జూలై 12 దాటాక కుజుని యొక్క మార్పు ద్వారా ఈ రాశి బలపడుతుంది. అప్పటి వరకు ఈ వారంలో ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలలో కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది, ఏ ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటివి కొంత మీరు మలచుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ధనురాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మకర రాశి.